నమస్కారం. వెల్కమ్ టు వన్ టీవీ 6x24 హెడ్లైన్స్. ఆదర్శమూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు నా జన్మ ధన్యం. ముఖ్యమంత్రి కేసీఆర్. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అర్ధరాత్రి ఓ డ్రోన్ కలకలం. ఆలయ గోపురంపై ఎగిరిన డ్రోన్. ఇంటింటికి జగనన్న స్టిక్కర్ చూస్తుంటే చంద్రబాబుకు గుండెల మీద ఎగసి తన్నినట్టుగా ఉంది. మంత్రి రోజా. బీఆర్ఎస్ దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయింది అనేది అవాస్తవం. మంత్రి బొత్స సత్యనారాయణ. ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం వైసీపీ చేస్తోంది. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. జగనన్న ఏం చేసినా రికార్డు ఎక్కాల్సిందే. మంత్రి జోగి రమేష్. హిందూ రాజ్యాంగం మార్చే కుట్రలో బీజేపీ. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్. బెంగాల్ సర్కార్ను కూల్చివేస్తాం. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే విధ్వంసమే. బీహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడి. జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర. అధికారుల ప్రకటన. సౌభ్రతృత్వం బోధించే మతం అంటే ఇష్టం. మంత్రి కేటీఆర్. విద్వేషం దేశానికి మంచిది కాదు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే. అంబేద్కర్ను గౌరవించడంలో వైసీపీ టీడీపీ ఫెయిల్. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే. ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్. రాజ్భవన్ పెత్తనాన్ని సహించం. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్లాన్ ఉంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్. జపాన్ ప్రధానిపై బాంబు దాడి. కిషీదాకు తప్పిన ముప్పు. మాజీ పర్సనల్ లాయర్పై $500 మిలియన్లకు దావా వేసిన ట్రంప్. హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయాలి. అంబేద్కర్ మనవడు డిమాండ్. ఇండోనేషియాలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు. బీహార్లో విషాదం. కల్తీ మద్యం తాగి 8 మంది మృతి. గృహప్రవేశం జరగాల్సిన ఇంట విషాదం. కరెంట్ షాక్తో 4 మృతి. ఢిల్లీలో అధికార నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్ గాంధీ. సామాన్లతో తల్లి సోనియా ఇంటికి రాహుల్. తీహార్ జైలులో కత్తులతో పొడుచుకున్న గ్యాంగ్స్టర్స్. లారెన్స్ గ్యాంగ్ సభ్యులు మృతి.